నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయ పార్టీలకు జవాబుదారీతనం ఉండాలన్న ఉపరాష్ట్రపతి, బీరు బిర్యానీకి ఆశ పడవద్దని ప్రజలకు పిలుపునిచ్చిన వెంకయ్యనాయుడు. స్వేచ్ఛాయుత ఎన్నికలకు సమిష్టి కృషి అవసరమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎన్నికల ఫలితాల్లో ప్రజాభిప్రాయం ప్రతిబింబించాలని ఇతవు. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం బడ్జెట్పై ప్రజల సలహాలు కోరిన ప్రధాని MyGov.inలో నమోదు చేయాలని సూచన. ఓటర్లను ప్రభావితం చేసేలా రాజకీయాలు మారాయని, ఓట్ల కొనుగోలు డబ్బు పంపకం పరిపాటిగా మారిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బీరు బిర్యానీ జన సమీకరణకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. ISB లో రాజకీయాల్లో ధన ప్రభావం అనే అంశంపై నిర్వహిస్తున్న సదస్సును వెంకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశం ఇంకా పేదరికంలో ఎందుకు మగ్గిపోతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. రాజకీయ పార్టీలకు తప్పకుండా జవాబుదారీతనం ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయాలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆయన వాపోయారు. దేశంలో ఏడాది పాటు ఎన్నికలు కొనసాగుతూనే ఉన్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. పంచాయతీతో పాటు అన్ని ఎన్నికలు ఒకే వారంలో జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, ప్రపంచంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం భారత్ అని, రాజకీయాల్లో ధన ప్రవాహం నియంత్రించవలసి ఉందన్నారు. When Sriman Arun Bihari Vajpayee came to my town in Nellore, and I was student, showing interest in politics, not in college, outside the college. So we went on writing on walls, and then I used to announce a night, a jet car. Jet car means a total horse-driven cart type of thing, cart. So I used to say, ko aam sava hai, Sriman Arun Bihari Vajpayee Hrudaya Samrat. I remember the words. స్వేచ్ఛాయుతమైన ఎన్నికల వ్యవస్థ కోసం అంతా కలిసికట్టుగా పనిచేయవలసి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఎన్నికల్లో ధన ప్రభావం తగ్గించవలసి ఉందని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలన్నారు. NIRD లో రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల సదస్సును కేంద్ర మంత్రి ప్రారంభించారు. స్థానిక ఎన్నికల్లో ధన ప్రభావం ఆందోళనకరమన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించడానికి వ్యవస్థలో మార్పులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి నాగిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించడం పెద్ద సవాల్గా మారిందని వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ఎన్నికల నిర్వహణ సంవత్సరాల పాటు సమయం తీసుకుంటుందని అన్నారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు సదస్సులో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రక్రియ, ఎదురవుతున్న సవాళ్లు, ఎన్నికల్లో ధన ప్రభావం, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ తదితర అంశాలు ఈ సదస్సులో చర్చించనున్నారు. बच्चे जो पढ़े हैं वो जॉब उनको हम उधर लोकल नहीं मिलता है. पिताजी को माताजी को लेकर घर को ताला करके वो शहर के अंदर आ रहे, बॉर्डर विलेज छोड़ के आ रहे. ऐसे देश भर में ये स्थिति है. आज गांवों में जाइए, कोई नौजवान नहीं रहते, सिर्फ बुजुर्ग आदमी रहते हैं, क्योंकि गांव में विकास नहीं. गांव में ठीक तरीके से सिविल सिस्टम ठीक तरीके से नहीं है. जो आदमी गांव में रहते हैं, जो आदमी अगर गांव के सरपंच बनते हैं, जो आदमी गांव का सेवा करने वाले सरपंच बनते हैं, वो गांव को सेवा करने के लिए वो आगे आते हैं. इसलिए आने वाले दिन में आप सब लोग ये करना चाहिए. आई होप दैट द डेलिब्रेशंस ऑफ दिस कॉन्क्लेव विल हेल्प स्टेट टू वर्क आउट इफेक्टिव स्ट्रैटेजीज टू ब्रिंग लोकल बॉडी इलेक्शंस टू सेंटर स्टेज and unable to local bodies to function as a channels of good governments, equality, social economical justice. This will further strengthen our democratic system. అశాంతి, హింసాత్మక నిరసనలకు వ్యతిరేకంగా శాంతి సందేశంతో ప్రభుత్వానికి సంఘీభావం తెలిపేందుకు వివిధ విశ్వాసాలకు చెందిన ప్రతినిధి బృందం హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలపై ప్రతినిధులు సంఘీభావం, విశ్వాసం వ్యక్తం చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం విదేశీలకు సంబంధించినదని, భారతీయులు ఏ మతం, కులం, రంగుకు చెందిన వారైనా భయపడాల్సిన అవసరం లేదని ప్రతినిధి బృందం ఏకగ్రీవంగా ధృవీకరించింది. ధర్మం, అహింస సూత్రాలు ఉటంకించిన ప్రతినిధి బృందం హింసకు భయపడి 3 దేశాల నుంచి పారిపోయి ఓదార్పు, భద్రత కోసం భారతదేశానికి వలస వచ్చిన వారికి మానవతా ప్రాతిపదికన ఈ చట్టం ఆమోదించబడిందని వారి నమ్మకాన్ని ధృవీకరించింది. భారతదేశం పరస్పర అంగీకారం, సామరస్యం కలిగిన దేశమని ప్రతినిధి బృందం తెలిపింది. ఈ ప్రతినిధి బృందంలో జైన్ ఆచార్య డాక్టర్ లోకేష్ జీ, ధ్యానగురువు దీపాంకర్జీ, ముఫ్తీ షామున్ కస్మీజీ, సర్దార్ సంత సింగ్ జీ, వీరచక్ర అవార్డు గ్రహీత టీపీ త్యాగిజీ, వినీత్ కుమార్జీ, గౌతమ్జీతో సహా వివిధ విశ్వాసాలు, వర్గాలకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, సామాజిక సంస్కర్తలు ఉన్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రతిపాదించింది. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 3 వరకు 2 విడతల్లో నిర్వహించాలని అందులో పేర్కొంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత, మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు 2 విడత సమావేశాలు నిర్వహిస్తారని తెలిపాయి. 2 విడతల మధ్య ఉండే విరామంలో శాఖల వారీగా ఉన్న బడ్జెట్ కేటాయింపులను పార్లమెంటరీ కమిటీలు పరిశీలిస్తాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక గ్రామ పంచాయతీని 2013లో నగర పంచాయతీగా ఏర్పాటు చేశారు. దుబ్బాక నగర పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఎన్నికలు జరగలేదు. చేర్వాపూర్, దుంపాలపల్లి, ధర్మాజీపేట, మల్లాయిపల్లి, చెల్లాపూర్, లచ్చాపేట, దుబ్బాక గ్రామాలలోని 38,000 మంది జనాభాతో కలిపి మున్సిపల్ ఎన్నికలు జరపాలని ధర్మాసనం తీర్పు ఇవ్వడంతో అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 19,951 కాగా మహిళా ఓటర్ల సంఖ్య 10,289, పురుషుల ఓట్ల సంఖ్య 9,702. మొత్తానికి 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మార్చిలో నగర పంచాయతీని తీసి మున్సిపాలిటీగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. గత 5 ఏళ్ల నుండి కోర్టులో కేసు ఉండడం వల్ల ఈ యొక్క మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ఈసారి అన్ని కోర్టు కేసులు తీసివేసినందున మొన్న ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్లో భాగంగా ఈరోజు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 19,951 ఓటర్స్ ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు 41 పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తున్నాం. మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లు జరిగినాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనకు ఈ నామినేషన్లు ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ నామినేషన్లకు బందోబస్తు ఏర్పాటు జరిగినాయి. మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ నామినేషన్ జరుగుతుంది. మన కౌంటింగ్ వరకు కూడా చూసుకున్నట్టయితే మన బందోబస్తు అన్ని ఏర్పాట్లు పోలీస్ సైడ్ నుంచి కూడా ప్రిపేర్డ్గా ఉన్నాము. 41 పోలింగ్ స్టేషన్స్కు 10 లొకేషన్స్లలో ఈ బందోబస్తు స్కీమ్ తయారు చేసి పెట్టడం జరిగింది. మరియు మా సైడ్ నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గతంలో ఈ ఎవరైతే ప్రాబ్లమేటిక్ ఉన్నారో వాళ్ళను బైండోర్ చేయడం కానీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చినారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ ఎలక్షన్ను మనము సజావుగా విజయవంతంగా ముగించడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా, డౌట్ అడగాలనుకున్నా కూడా ఇప్పుడు మనకు మున్సిపల్ సిబ్బంది తరఫు నుంచి ఏమైనా పెట్టినా గ్రూప్లో పెట్టవచ్చు. మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాము అని అనుకుంటే నా పర్సనల్ నంబర్ కూడా మీరు వాట్సాప్లో కానీ ఫోన్ కానీ చేయవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ సమాచారము గోప్యంగా ఉంచబడుతుంది. 9490617009 ఈ నంబర్కి ఇచ్చినట్టయితే వెంబటే మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. అది ఎలక్షన్ కావచ్చు, ఎలక్షన్కు సంబంధించింది కాకుండా కూడా ఉండొచ్చు. ఎలాంటి సమాచారం అయినా హింసాత్మక ఘటనలు నివారించేందుకు కొన్ని న్యాయస్థానాల్లో స్పెషల్ కేటగిరీ సిఐఎస్ఎఫ్ భద్రత ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల ఢిల్లీలోని 30 హజారీ కోర్టులో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ వ్యాఖ్య చేసినట్టు తెలుస్తోంది. గత నవంబర్లో జరిగిన ఈ ఘటనలో న్యాయవాదులు, పోలీసులు పరస్పరం దాడులకు దిగిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ నిర్ణయం తర్వాత ప్రత్యేక సిఐఎస్ఎఫ్ జవాన్లను ఏర్పాటు చేసే అంశాన్ని చేపట్టాలని జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంతులు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు తెలిపారు. జవాన్ల ఏర్పాటు న్యాయవాదులకు ఇబ్బందికరం కావచ్చునని ఈ కేసుకు సంబంధించి కోర్టుకు సహాయపడుతున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా అన్నారు.
దేశంలోని బుద్ధిస్టు ప్రదేశాలను సందర్శించాలనుకునే యాత్రికుల కోసం బుద్ధిస్టు సర్కిట్ ట్రైన్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రైలు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై బుద్ధగయ, రాజ్గిర్, వారణాసి, సర్వంత్, గోరఖ్పూర్, శ్రావస్తి మీదుగా ప్రయాణం సాగించి తాజ్మహల్కు చేరుకుంటుంది. ఈ పర్యాటక రైలు ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 8 వరకు, తిరిగి మార్చి 14 నుంచి 28 వరకు ప్రత్యేక పర్యాటక ప్రాంతాలు, వివిధ బుద్ధిస్టు సర్కిట్ ప్రదేశాల మీదుగా సాగిపోనుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ రైలులో ప్రయాణం చేసే పర్యాటకులకు వసతి సౌకర్యంతో కలిపి టికెట్ ఛార్జీలు వసూలు చేస్తారు. అత్యంత ప్రసిద్ధిగాంచిన బుద్ధిస్టు ప్రదేశాలను, పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకునే దేశ విదేశీ పర్యాటకులకు ఇదో మంచి అవకాశమని తెలియజేశారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బోల్సోనారో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షుడిని కోరిన వెంటనే ఆయన అంగీకరించారు. బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్లో జాయిర్ బోల్సోనారో ప్రధానిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారత్ గణతంత్ర వేడుకల్లో పాల్గొనవలసిందిగా బోల్సోనారోను కోరారు. ఇరు దేశాల నేతలు వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానంగా చర్చించారు. సంక్షిప్త వార్తల సమాహారం ర్యాపింగ్ న్యూస్ చూద్దాం. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ సెస్ బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర దేశాలతో వరి మార్కెటింగ్ చేసే అవకాశాలపై సెస్ బృందం విస్తృతంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. పంటల మార్పిడి విధానాన్ని అమలు చేసేందుకు ఆర్గానిక్ పంటల సాగుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలన్నారు. రిజర్వాయర్లలో చేపల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకెళ్తోందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. విశిష్ట సేవలు అందించిన పోలీసులకు హోంమంత్రి పతకాల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతుల వినియోగం, ఫ్రెండ్లీ పోలీసింగ్లో తెలంగాణ పోలీసులు అత్యున్నత స్థాయిలో ఉన్నారని కొనియాడారు. ఈ నెల 11న రెండో శనివారం పాఠశాలలకు సెలవు ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 11న పనిదినంగా పేర్కొంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రతి నెల రెండవ శనివారం పనిచేయాలని గతంలో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బోధనా రుసుములను ఖరారు చేసింది. కొత్త బోధనా రుసుములు 3 ఏళ్ల పాటు అమలులో ఉండనున్నట్టు వెల్లడించింది. ఎంఈడి, బీపీఈడి, డిపిఈడి, యూజీడిపిఈడి బోధనా రుసుములను ప్రభుత్వం ప్రకటించింది. ఎంఈడి రుసుము కనిష్టంగా 25,000, గరిష్టంగా 36,000గా నిర్ణయించింది. సచివాలయం నిర్మాణానికి 400 కోట్ల వరకు వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నిర్మాణానికి 12 నెలల సమయం పడుతుందని పేర్కొంది. సచివాలయాన్ని కూల్చి నూతనంగా అన్ని హంగులతో, అత్యాధునిక వసతులతో భావితరాలకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పింది. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న 80వ పారిశ్రామిక ప్రదర్శనలో రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయ సహాయ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రంలో న్యాయ సహాయానికి సంబంధించిన వివరాలు అందజేస్తారు. అవసరమైన వారు న్యాయ సలహాలు కూడా పొందేందుకు అవకాశం ఉంది. సమత హత్య కేసుకు సంబంధించిన వాదనలు ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు తెలిపింది. సమత కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం నిందితులను ప్రత్యేక కోర్టు నుంచి పోలీసులు జైలుకు తరలించారు. న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంత్రి కేటీఆర్తో న్యూజిలాండ్ ఎథ్నిక్ ఎఫైర్ శాఖ పార్లమెంటరీ కార్యదర్శి ప్రియాంక రాధాకృష్ణన్ భేటీ అయ్యారు. తెలంగాణలో వ్యవసాయ సాంకేతికత, ఆవిష్కరణలు, స్టార్టప్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పురపాలిక ఎన్నికలు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. పుర ఎన్నికల సందర్భంగా కలెక్టర్లతో నిర్వహించిన దూరదృశ్య శ్రవణ మాధ్యమంలో ఆయన మాట్లాడారు. పుర ఎన్నికల నిర్వహణలో కలెక్టర్లు పూర్తి పర్యవేక్షణ చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని యువతలో ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ను రూపొందించడానికి టాస్క్ కృషి చేస్తుందని సంస్థ సీఈఓ శ్రీకాంత్ సిన్హా అన్నారు. 7 అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఆన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 676 కళాశాలల్లో 184,689 మంది విద్యార్థులు టాస్క్లో నమోదు చేసుకున్నారని తెలిపారు.
ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. రాజకీయ పార్టీలకు జవాబుదారీతనం ఉండాలన్న ఉపరాష్ట్రపతి, బీరు బిర్యానీకి ఆశ పడవద్దని ప్రజలకు పిలుపునిచ్చిన వెంకయ్యనాయుడు. స్వేచ్ఛాయుత ఎన్నికలకు సమిష్టి కృషి అవసరమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎన్నికల ఫలితాల్లో ప్రజాభిప్రాయం ప్రతిబింబించాలని ఇతవు. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. బడ్జెట్పై ప్రజల సలహాలు కోరిన ప్రధాని నరేంద్ర మోదీ, మైగౌ.in లో నమోదు చేయాలని సూచన.